నమస్తే, వెల్కమ్ టు ఇదండి సంగతి. నేను మురళి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. నిజమే, ప్రధాని నరేంద్ర మోదీ గురించి, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ గురించి చెప్పాలంటే ఈ పదాలు సరిగ్గా సరిపోతాయి. 2014-2019 తిరుగులేని విజయాలతో, ఎదురులేని నిర్ణయాలతో పాలన సాగించిన నరేంద్ర మోదీకి రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా అలా ఉండదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం మళ్లీ కేంద్రంలో సంకీర్ణ పాలన కొనసాగించడమే. తనకు పూర్తిగా కొత్త అయిన ఇటువంటి కూటమిని ప్రధాని మోదీ ఎంత సమర్థంగా నడుపుతారు? గతంలో మాదిరిగానే ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో భాగస్వామ్య పక్షాలను ఏ స్థాయిలో ఒప్పిస్తారు? అదే సమయంలో కూటమిలోని పార్టీల నుంచి సహాయ సహకారాలు ఎంతమేరకు అందుతాయి? ఇలా ప్రతి ఒక్క అంశము ఆసక్తి రేపేదే. మరోవైపు కేంద్రంలో నెలకొన్న పరిణామాలు ఏపీకి వరంలా మారాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ పరిస్థితిని ఏపీ అభివృద్ధి కోసం టీడీపీ ఎంతవరకు ఉపయోగించుకుంటుంది అన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఇక తెలంగాణ పదవుల పందేరంపై నేతల్లో మొదలైన ఆశలు, ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. స్వతంత్ర భారతావనిలో మాజీ ప్రధాని నెహ్రూ తర్వాత అంతటి ఘనతను సాధించారు మోదీ. ముచ్చటగా మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టారు. 9,000 మందికి పైగా అతిథుల సమక్షంలో రాష్ట్రపతి భవన్ వేదికగా అంగరంగ వైభవంగా సాగిన వేడుకలో సీనియర్లు, జూనియర్ల కలబోతతో మోదీ 3.0 క్యాబినెట్ కొలువుదీరింది. 5 మిత్రపక్షాలకు ఒక్కో క్యాబినెట్ పదవి కేటాయించారు. ఇంతవరకు బాగానే ఉన్న బొటాబొటీ మార్కులతో పాస్ అయిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపించడం, గతంలో మాదిరిగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రధాని మోదీకి అయ్యే పనేనా? ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. మోదీ వైపే అంతా చూసేలా చేస్తోంది. కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. బీజేపీ నేతృత్వంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడింది. అంతేనా, ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. మే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. అఖండ భారతావని చరిత్రలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి వరుసగా ప్రధాని బాధ్యతలు చేపట్టింది మోడీయే కావడం విశేషం. అంతేకాదు, కాంగ్రెసేతర ప్రధానిగా వరుసగా 3 పీఎం పీఠాన్ని అధిరోహించిన ఘనత సైతం మోడీ సొంతం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో అత్యంత వైభవంగా సాగిన ఈ వేడుకలలో 9,000 మంది అతిథుల మధ్య అట్టహాసంగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవం సాగింది. అనంతరం 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं राजनाथ सिंह ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा. जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संतुष्ट या प्रकट नहीं करूंगा. मैं अमित अनिल चंद्र शाह ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित न हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा.
ప్రమాణ స్వీకారం చేసిన వారిలో 30 మందికి కేబినెట్ హోదా, 5 స్వతంత్ర హోదా కల్పించారు. మరో 36 మందికి సహాయ మంత్రులుగా అవకాశమిచ్చారు. ఎన్డీఏ మిత్రపక్షాల్లో 5 పార్టీలకు ఒక్కో కేబినెట్ పదవి ఇచ్చారు. టీడీపీ, జేడీఎస్, పాస్వాన్, ఎల్జేపీ, హెచ్ఏఎం సెక్యులర్, జేడీయూలకు ఒక్కో కేబినెట్ పదవి ఇచ్చారు. శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఐ కింజరాపు రామ్మోహన్ నాయుడు డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలీజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ నాట్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ కమ్యూనికేట్ ఆర్ రివీల్ టు ఎనీ పర్సన్ ఆర్ పర్సన్స్ ఎనీ మ్యాటర్ విచ్ షల్ బి బ్రాట్ అండర్ మై కన్సిడరేషన్ ఆర్ షల్ బికమ్ నోన్ టు మీ యాజ్ అ మినిస్టర్ ఫర్ ద యూనియన్ ఎక్సెప్ట్ యాజ్ మే బి రిక్వైర్డ్ ఫర్ ద డ్యూ డిశ్చార్జ్ ఆఫ్ మై డ్యూటీస్ యాజ్ సచ్ మినిస్టర్. శ్రీ హెచ్ డి కుమార్ స్వామి. హాయ్, అరదనళ్ళి దేవేగౌడ కుమారస్వామి. డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలిజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ ఎనీ మ్యాటర్ విచ్ షెల్ బి బ్రాట్ అండర్ మై కన్సిడరేషన్ ఆర్ షెల్ బికమ్ నోన్ టు మీ యాజ్ ఎ మినిస్టర్ ఫర్ ద యూనియన్ ఎక్సెప్ట్ యాజ్ మే బి రిక్వైర్డ్ ఫర్ ద డ్యూ డిశ్చార్జ్ ఆఫ్ మై డ్యూటీస్ యాజ్ సచ్ మినిస్టర్. కేంద్ర మంత్రివర్గంలో 7 ఏకంగా మాజీ సీఎంలు కావడం విశేషం. కేబినెట్ మంత్రులు 30 మందిలో 25 మంది లోక్సభకు చెందిన ఎంపీలు కాగా 5 రాజ్యసభ సభ్యులు. స్వతంత్ర హోదా మంత్రుల్లో 5లో 4 లోక్సభ ఎంపీలే. సహాయ మంత్రులు 36 మందిలో 5 రాజ్యసభ, 29 మంది లోక్సభ ఎంపీలు. ఇద్దరు మాత్రం ఏ సభలోనూ సభ్యులుగా లేరు. మొత్తం 81 మందికి అవకాశం ఉండే మోడీ కేబినెట్లో 71 మందిని తీసుకున్నారు. కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువు తీరడంతో ఇప్పుడు అందరి దృష్టి మోడీ పాలన ఎలా ఉంటుంది అన్నదానిపైనే నెలకొంది. అయితే 2014-2019 పోలిస్తే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో ఖచ్చితంగా స్వతంత్రులపైనే ఆధారపడే ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే టీడీపీ, జేడీయూ అత్యంత కీలకంగా మారాయి. అయితే టీడీపీ సంగతి కాస్త పక్కన పెడితే జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారన్నది చెప్పడం కాస్త కష్టమే. అధికారమే పరమావధిగా ఆయన పావులు కదుపుతుంటారన్న మాట రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు కారణం ఇప్పటివరకు ఆయన మార్చిన కూటములేనని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ఎన్డీఏ కూటమిలో ఆయన అత్యంత కీలక భాగస్వాముల్లో ఒకరిగా ఉన్నారు. దీంతో ఆయనకు ఏమాత్రం అసంతృప్తి అనిపించినా, అవతలి పక్షం నుంచి మంచి ఆఫర్ వచ్చినా ఎలా వ్యవహరిస్తారన్నదే ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికి ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నా, రాబోయే రోజుల్లో ఆయన డిమాండ్లు, వాటి విషయంలో కేంద్రం తరపున మోడీ వైఖరి ఎలా ఉంటుంది అన్నదానిపై ఆధారపడి నితీష్ కుమార్ కూటమిలో ఎన్ని రోజుల పాటు కొనసాగుతారన్నది ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో గతంలో కమలానికి పూర్తి మెజారిటీ ఉండడంతో ఎవరిపైనా ఆధారపడకుండా కేంద్రం తరపున మోడీ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ధైర్యంగా అడుగులు వేశారు. నోట్ల రద్దు, 3 ఆర్టికల్ 370, సీఏఏ సహా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్లీ సంకీర్ణ యుగం వచ్చింది. భాగస్వాములను ఒప్పించి మరీ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ధైర్యంగా, ఒంటరిగా, గతంలో మాదిరిగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఆయా పార్టీలు సంబంధిత నిర్ణయాల వల్ల తమకు ఏ మేరకు లబ్ది చేకూరుతుంది, ఎంత నష్టం జరుగుతుందన్న అంశాలను బేరీజు వేసుకుంటాయి. ఆ లెక్కన చూస్తే మోడీ 3.0 ప్రయాణం అంత సులువు కాదన్నది అందరూ చెప్పే మాట. మరి ఈ పరిస్థితి మోడీ ఎంతవరకు అధిగమిస్తారు, సంకీర్ణ సర్కార్ను సవ్యంగా నడుపుతారా లేదా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. మరి ఇది ఇవాళ్టి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.